शंकर शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंभो महादेव शंकर शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब हरा सांब सदा शिव सांब हरा काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते गंगाधरा हर गौरीपते गंगाधरा हर गौरीपते काशीपते वाराणसीपते पते वाराणसीपते गंगाधरा हर गौरीपते गंगाधर हर गौरीपते शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंभो महादेव शंकर शिवा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा जगदम्बा जय కాసేపట్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పార్టీ నేతలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కోలాహల వాతావరణం నెలకొంది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఆఫీస్ను ప్రారంభిస్తారు. అయితే సీఎం కేసీఆర్తో పాటు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కుమారస్వామి కూడా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడుకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుతం కేసీఆర్తో ఉన్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై మనం చూడొచ్చు. అఖిలేష్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేసీఆర్తో పాటు అఖిలేష్ యాదవ్ కూడా కూర్చొనున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. కుమారస్వామి కావచ్చు, అలాగే అఖిలేష్ యాదవ్ కేసీఆర్తో కూర్చొనున్న దృశ్యాలు, ప్రారంభోత్సవానికి వచ్చి ప్రారంభోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తున్నారు. నిన్న గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. అలాగే పుణ్యవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. ఇవాళ నవచండీ హోమం, రాజశ్యామల హోమం, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అయితే అక్కడ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు అఖిలేష్ యాదవ్ ఉన్నారు, మరోవైపు కుమారస్వామి కూడా హాజరైన పరిస్థితి. ఇంకా ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా కీలక నేతలు? ఎస్ రఫి, నిజంగా అంటే భారత రాష్ట్ర సమితి కార్యాలయం దేశ రాజధానిలో ప్రారంభం అంటే పార్టీ శ్రేణులకు మామూలు సంతోషం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కార్యాలయ ప్రారంభం అనేది కూడా లీజుకు తీసుకున్నటువంటి కార్యాలయం కావడంతో కొంత స్థలభావం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో చాలా మంది కార్యకర్తలు ఇంకా బయటే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ తన వెంట అంటే తన కార్ లోనే యూపీ మాజీ సీఎం అటు అఖిలేష్ యాదవ్, మరోవైపు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో కలిసి వచ్చారు. సో వాళ్ళిద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వాళ్ళతో పాటు ఏదైతే రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడికి రావడానికి ముందే ఏదైతే కేసీఆర్ అధికారిక నివాసం ఢిల్లీలో ఉందో ఆ నివాసానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలు ఇద్దరు చేరుకున్నారు. చాలా సేపు మొత్తం అంటే ముగ్గురు కూడా ఏదైతే ప్రస్తుత పార్టీ పరిస్థితులు కావచ్చు, ఈ పార్టీ ఆవశ్యకత, దీనివల్ల ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే అంశాల పైన కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించి అంటే అబ్కా బార్ కిసాన్ సర్కార్ అనే ఒక నినాదంతో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అటు లోపలికి వెళ్ళినటువంటి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, దాంతోపాటు పార్టీ అధినేత కేసీఆర్
సో ముగ్గురు కూడా యాగశాలకు రీచ్ అవుతున్నారు. సో యాగశాలలో ప్రస్తుతం ఏదైతే జరగాల్సినటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి వాటిని పూర్తి చేసుకొని సరిగ్గా 12:37 నిమిషాలకు పార్టీ జెండాను ఈ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తన చాంబర్ ఏదైతే ఉందో అంటే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు తన చాంబర్ లో కూడా వెళ్లి ప్రత్యేకంగా ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అంటే అఖిలేష్ యాదవ్ మరోవైపు అటు కుమారస్వామిలతో ప్రత్యేకంగా తన చాంబర్ లో కూర్చొని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడికి హాజరైనటువంటి ఏదైతే రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే టిఆర్ఎస్ అంటే మొదట తెలంగాణ కోసం ఏర్పాటైనటువంటి టిఆర్ఎస్ ఈరోజు దేశం కోసం బిఆర్ఎస్ గా మారుస్తున్నాము, ఖచ్చితంగా ఇది భారత రాష్ట్ర సమితి అనేది ప్రజల కోసం పెద్ద ఎత్తున పనిచేస్తుంది, ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ విధంగా ఎన్నో అంశాలపైన ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, దేశ రాజకీయాల్లో కొన్ని మార్పులు కూడా తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కలిసి వచ్చేటటువంటి పార్టీలతో చర్చలు జరుపుతూ ఆ పార్టీని మాత్రం ఈరోజు దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభావాన్ని కొనసాగించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతాయంటున్నారు. మరోపక్క ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి జాతీయ విధానం పైన కూడా చర్చ జరుగుతుంది, ఎప్పుడు ఏ విధంగా ప్రకటిస్తారనేది, ఇంకోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి కూడా అంటే జాతీయ కార్యవర్గానికి కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే షెడ్యూల్ ప్రకారం అటు పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు, ఏదైతే పూర్ణాహుతి ఇవన్నీ కూడా జరుగుతాయి, ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి తన కార్యాలయంలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశిస్తారు. రఫి ఎస్ రాజు, ఇప్పుడు ప్రస్తుతానికైతే కుమారస్వామి అఖిలేష్ యాదవ్ మాత్రమే చేరుకున్నారు, అలాగే కొంతమంది రైతు సంఘాల నాయకులు కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది మనకి సమాచారం ఉంది, సో వాళ్ళు కూడా ఏమైనా చేరుకున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే ఉదయం నుంచే అటు పంజాబ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఒడిశా కావచ్చు, సో ఈ రాష్ట్రాల నుంచి ఇప్పటికే రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలో పాల్గొన్నారు, ఋత్వికులు వేద మంత్రాలతో ఆ పూజను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్నటువంటి రైతు సంఘం నేతలు ఏదైతే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల కోసం ప్రత్యేకంగా రైతు బంధు కావచ్చు, నిరంతర విద్యుత్ సరఫరా కావచ్చు, ఇటువంటి అంశాలపైన కూడా వాళ్ళు కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు రైతులకు అందించేటటువంటి సాగునీరు పైన కూడా చర్చ జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడికి హాజరైనటువంటి రైతు సంఘం నేతలు కూడా ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలను వీక్షిస్తున్నారు, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రఫీ ఎస్ 12:57 నిమిషాలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది యాజ్ పర్ స్కెడ్యూల్, అయితే ఆన్ టైం జరిగే అవకాశం ఉందా, ఇది ఏమన్నా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందా రాజు? ఖచ్చితంగా రఫీ, ఏదైతే మనం గతంలో చూసాము ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా యాగాదులు నిర్వహిస్తారు కేసీఆర్, దాంతోపాటు పూజలు నిర్వహిస్తారు, మరోపక్క కొంత వాస్తుని కూడా నమ్ముతారు ఖచ్చితంగా. ఎవరైతే తను నమ్మినటువంటి సిద్ధాంతులు పెట్టినటువంటి ముహూర్తం ప్రకారం ఆ కార్యక్రమాలను కూడా కేసీఆర్ కొనసాగిస్తుండడం మనం చూస్తుంటాం. సో దానికి అనుగుణంగానే అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.